యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్ లో డౌన్ ఫాల్ పీక్ స్టేజ్ లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ డిజిటల్ రిలీజ్ అయిన ఒరే బుజ్జిగా సినిమా డిజిటల్ లో మంచి రిజల్ట్ ను సొంతం చేసుకుంది, కానీ ఆ ఇంపాక్ట్ రాజ్ తరుణ్ న్యూ మూవీపై ఇసుమంతా కూడా కనిపించడం లేదు. సరికదా, అసలు రాజ్ తరుణ్ కొత్త సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది అన్న విషయం కూడా చాలా తక్కువ మందికే తెలుసు ప్రస్తుతం. అది కూడా ఒరే బుజ్జిగా లాంటి డిజిటల్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ డైరెక్షన్ లోనే రాజ్ తరుణ్ చేస్తున్న అప్కమింగ్ మూవీ పవర్ ప్లే బాక్సాఫీస్ దగ్గర మరికొన్ని గంటల్లో రిలీజ్ అవుతూ ఉండగా, అసలు ఈ సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది అన్న విషయం కూడా ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. ఇలా లో ప్రొఫైల్ ని మెయింటైన్ చేస్తూ మినిమం పబ్లిసిటీ కూడా చేయకుండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నా, కానీ సినిమాకు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ అయితే కంప్లీట్ అయిందని చెప్పవచ్చు. ఈ సినిమాను నైజాంలో 60 లక్షలకు అమ్మగా సీడెడ్ లో 20 లక్షలకు అమ్మారు. టోటల్ ఆంధ్రాలో 1 కోటి బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాలలో 1.8 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక మిగిలిన చోట్ల అన్ని కలిపి మరో 10 లక్షల బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు 1.9 కోట్ల రేంజ్ లో ఉండగా, బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఇవన్ అవ్వాలి అంటే సినిమా 2.1 కోటి రేంజ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం నెలకొంది. రాజ్ తరుణ్ ప్రస్తుత బాక్సాఫీస్ ఆఫీస్ ఫామ్ దృశ్యా సినిమాపై బయట ఎలాంటి బజ్ లేకపోవడంతో ఈ బిజినెస్ ను రికవరీ చేస్తుందా లేదా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయని చెప్పాలి. మరి సినిమా బిజినెస్ బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉంటుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.